నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా వేల మంది మున్సిపాలిటీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే భిక్షాటన చేయడం చట్ట ప్రకారం నేరం కాబట్టి ఎవరైనా భిక్షాటన చేస్తూ ఉంటే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. తాజాగా ఒక కువైటీ పౌరుడు కువైట్ లోని ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్లానని చెప్పి అక్కడ ఒక బెంగాలీ కార్మికుడు ఎవరైతే బంగ్లాదేశ్ కు సంబంధించిన ప్రవాస కార్మికుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ చెత్త లేకపోయినా సరే చెత్త ఊడుస్తూ ఉన్నట్లు ఆ యొక్క చెత్తను ఊడుస్తూ ఉన్నట్లు అక్కడ నటించి అక్కడ కార్లు ఆగిన తర్వాత వాళ్లకు సలాం చెప్పేసి వాళ్ల దగ్గర డబ్బులు అడుక్కుంటూ ఉన్నాడని చెప్పి అలాగే వీరు క్లీనింగ్ కార్మికులు చేస్తూ ఒక పని చేస్తూ ఆ యొక్క ముసుగులో ఇలా భిక్షాటన చేస్తూ ఉన్నారని చెప్పి ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరులు కోరుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి మనం తెలుసుకుంటే బెంగాలీ కార్మికులు బంగ్లాదేశ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చే జీతాలు ఏమాత్రం సరిపోవు. అలాగే వాళ్ళు ప్లాస్టిక్ డబ్బాలు కానీ పిప్సీ డబ్బాలు కానీ ఏదన్నా చెత్తలో దొరికినప్పుడు అది అమ్మేసి కూడా వాళ్ళైతే డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా మనం చూసుకుంటే చాలా మంది బెంగాలీ కార్మికులు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కువైటీ పౌరుడు కోరుతూ ఉన్నాడు. ఏదైనా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళేమి కువైటీ వాళ్ళు పోతూ ఉంటే ఆపి మరి వాళ్ళ మీద దాడి చేయడం గానీ వాళ్ళని బెదిరించి గాని డబ్బులు తీసుకోవడం లేదు. చెయ్యి ఇలా చాపితే వాళ్ళు రూపాయి దినారిస్తే రూపాయి తినారు, నూజు దినారిస్తే నూజు తినారు, మియాఫిల్స్ ఇచ్చినా గానీ తీసుకుని వెళుతూ ఉన్నారు. వాళ్లకు ఏదో వాళ్లకు తోచిన సహాయం కువైటీలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటివి చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు. కువైట్ లో దీనికంటే ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి, దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కువైట్ లో ఉన్న మరికొంతమంది ఆ యొక్క కువైటీకైతే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే బంగ్లాదేశ్ కార్మికులపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.